నలుబది ఆరవ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు, నాయన నామధారక నంది శర్మ, కీర్తనల వల్ల శ్రీ గురుని యొక్క మహిమలు ఎంతగానో విస్తరించాయి. వారిని దర్శించడానికి ఎందరెందరో వచ్చి నంది శర్మ శ్రీ గురునిపై వాసినటువంటి కీర్తనలను చదివి శ్రీ గురుని అనుగ్రహాన్ని పొందేవారు. గానగాపురమునకు సమీపంలో హిప్పగిరి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరి గ్రామస్థులు కొందరు శ్రీ గురుని దర్శనానికి వచ్చి ఆయనకు పాదపూజలు చేసుకొని తమ గ్రామానికి వచ్చి పావనం చేయమని ప్రార్థించారు. శ్రీ గురుని యొక్క అంగీకారం తీసుకొని ఒకనాడు మేళతాళాలతో అత్యంత వైభవంగా తమ గ్రామానికి శ్రీ గురుని తీసుకొని వెళ్ళారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది. ఆ శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళోనే నరకేసరి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడు. అతడు ప్రతినిత్యము కల్లేశ్వరుణ్ణి స్తుతిస్తూ 5 పద్యాలను తన కవిత ద్వారా వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకుంటూ ఉండేవారు. ఆ కల్లేశ్వరుణ్ణి తప్ప మరే దేవతను అతడు స్తుతించేవాడు కాదు. ఒకనాడు అతడు నంది శర్మ శ్రీ గురునిపై వ్రాసినటువంటి స్తోత్రాలను విని, ఇతని కవిత్వం చాలా బాగున్నది, అయినప్పటికీ ఇది కేవలము నరస్తుతే అని చెప్పి అనుకున్నాడు. శ్రీ గురుడు ఆ ఊరికి వచ్చిన రోజున కొంతమంది గ్రామస్థులు నరకేసరి దగ్గరికి వెళ్ళి, అయ్యా బ్రాహ్మణోత్తమ, శ్రీ గురునికి కవిత్వం అంటే చాలా ప్రీతి, కనుక మీరు 4 పద్యాలను వ్రాసి మాకు ఇస్తే మేము వారి వద్ద చదివి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అని చెప్పి అన్నారు. అప్పుడు నరకేసరి శివశివ అని చెవులు మూసుకొని, అయ్యా అది నా వల్ల కాదు, నా కవితలను కల్లేశ్వరునికి మాత్రమే అంకితం చేసుకున్నాను, నేను కల్లేశ్వరుణ్ణి తప్ప ఇంకెవరిని స్తుతించను, అయినా మానవ మాత్రుడైన ఆయన్ని నా కవితతో స్తుతించమంటారేమి, మీకు బుద్ధి ఉందా లేదా అని అన్నాడు. ఆ తర్వాత నరకేసరి నిత్య పూజ చేసుకోవటానికి కల్లేశ్వరాలయానికి వెళ్ళాడు. అదేమి చిత్రమో గాని పూజ ప్రారంభించిన దగ్గర నుండి విపరీతంగా అతనికి నిద్ర రాసాగింది. అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా నిద్ర ఆగలేదు. ఇంతలో అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఆ కలలో అతడు పూజ చేస్తున్నాడు కాని అతని ఎదుట కల్లేశ్వరుని యొక్క లింగం మాత్రం లేదు. ఆ స్థానములో శ్రీ గురుడు దర్శనమిచ్చి కనిపించారు. అప్పుడు శ్రీ గురుడు ఆయన వైపు చూచి నవ్వుతూ, నాయనా నీవు కల్లేశ్వరుణ్ణి తప్ప మరెవరిని పూజించనన్నావు కదా, మానవ మాత్రుడైనటువంటి నన్ను పూజిస్తున్నావేమి అని అడిగారు. నరకేసరి త్రుళ్ళిపడి నిద్ర నుండి మేల్కొని మరలా పూజ ప్రారంభించిన మరలా నిద్ర వచ్చి అలాగే శ్రీ గురుడు స్వప్నంలో దర్శనమిచ్చారు. అప్పుడు ఆయన నరకేసరి వైపు చూచి నవ్వుతూ, నాయనా మేము కల్లేశ్వరుడు వేరు కాదు, వచ్చి మమ్మల్ని దర్శించుకో అని అన్నారు. వెంటనే నిద్ర నుండి మేల్కొని, అయ్యో నేనింతకాలం పొరపాటు పడ్డాను, శ్రీ నృసింహ సరస్వతి స్వామి సాక్షాత్తు పరమేశ్వరుడేను, నేను ఇంతవరకు తలచినట్లుగా ఆయన మానవ మాత్రుడు కాడు, లేకపోతే ఈనాడు నాకు పూజలో దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలడు అని అనుకున్నాడు. వెంటనే బయలుదేరి అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీ గురుణ్ణి దర్శించాడు. శ్రీ గురుణ్ణి దర్శించగానే అతనికి శరీరము రోమాంచితమయ్యి కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఈ విధంగా శ్రీ గురుణ్ణి స్తుతించాడు. శ్రీ గురు సచ్చిదానంద స్వరూప పరమేశ్వర సాక్షి
మీరు కళ్ళేశ్వరులే అది తెలియక నేను పొరపాటు పడ్డాను. చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ దర్శన భాగ్యం లభించదు. కళ్ళేశ్వరుని కృప వలన నాకీనాడు తమరి దర్శన భాగ్యం లభించింది. ఈ దుఃఖ సాగరములో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్నటువంటి భక్తులను రక్షించడానికి మీరు అవతరించారు అని అన్నాడు. స్వామివారు అతని వైపు చూచి నవ్వుతూ, నాయనా, ఇంతకాలం మేము మానవ మాత్రులమని చెప్పి అన్నావు కదా, ఈనాడు నీ మనస్సు ఎందుకిలా మారింది? ప్రజలు ఇలా నన్ను పూజించడం తగదు అని చెప్పి అన్నావు కదా అని అన్నారు. అప్పుడు నరకేశరి శ్రీగురుని పాదాలపై పడి చేతులు జోడించి కన్నీరు మన్నీరుగా విలపిస్తూ, స్వామి, అజ్ఞానమనే చీకటిలో ఉన్న నాకు జ్ఞానజ్యోతి అయి మీరు కనిపించారు. ఇంతకాలం నాకు మీ పాదసేవ లభించనందుకు చింతిస్తున్నాను అని తనకు పూజలో కలిగినటువంటి దివ్యమైన అనుభవాన్ని తెలిపాడు. శ్రీగురుడు అతన్ని ప్రేమగా లేవనెత్తి తలపై చేయి ఉంచి, నాయనా, నీ అభీష్టాలన్నీ నెరవేరుగాక అని ఆశీర్వదించారు. నరకేశరి ఎప్పుడూ ఆయన చెంతనే ఉండి సేవ చేసుకుంటానని ప్రార్థించి అడిగాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, ఈ కళ్ళేశ్వరుడు అంటే మాకు చాలా ఇష్టము, పరమశ్రేష్ఠుడు ఇతడు కనుక ఎప్పటి వలే అక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజించుకో, నీకు మంచి జరుగుతుంది అని ఆదేశించారు. కానీ అతడు దత్తస్వరూపమైన సన్యాసి వేషంలో ఉన్న ఈ రూపాన్నే మొదట స్తుతించుకోవాలని ఉన్నదని చెప్పాడు. మరీ మరీ ప్రార్థించిన తరువాత శ్రీగురుడు అంగీకరించారు. అప్పటి నుండి నరకేశరి నిత్యము తాను పూజించుకునే ఆలయములో కళ్ళేశ్వరుణ్ణి పూజిస్తున్నట్లే శ్రీగురుణ్ణి ముందుగా పూజిస్తూ ఆయన్ని ప్రతిరోజు 5 పద్యాలతో స్తుతిస్తూ ఉండేవాడు. కనుక నామధారక, చూచావా, శ్రీగురుని యొక్క అనుగ్రహం వల్ల ఈ విధంగా మారినటువంటి వారు ఎందరో ఉన్నారు అని సిద్ధయోగి నామధారకునితో చెప్తూ ఉన్నాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమఃం, ఓం శ్రీపాద స్వామినే నమఃం, ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమఃం, ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.